ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కొండపల్లి కోటేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన టీఎస్ఐఎస్సి చైర్మన్ బాలమల్లు గారు, వేదికను అలంకరించిన ఇతర ప్రజాప్రతినిధులు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అలాగే జయేష్ రంజన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్, అలాగే టీఎస్ఐఎస్సి ఎండి గారు నరసింహారెడ్డి గారు, మరియు నా మిత్రుడు ఈ ఐటీ హబ్కి కోఆర్డినేటర్గా పనిచేస్తున్న లాక్స్ చేపూరి గారు, ఈ ఐటీ హబ్ కంపెనీ ఐటీ హబ్లో భాగస్వామ్యం పంచుకున్న 16 కంపెనీల భాగస్వాములు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియమైన సోదర సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఐటీ హబ్ మీ అందరికీ తెలుసు, ఇది నా కళ. 2017లో కేటీఆర్ గారు ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు, అప్పుడు ఖమ్మం శాసనసభ్యుడిగా ఉన్న నేను అన్న టీఆర్ 2 సిటీస్లో కూడా మనం ఐటీని విస్తరింపజేయటం, తద్వారా స్థానిక విద్యార్థులకి స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అంటే, ఆ రోజు మొట్టమొదటిగా అవకాశం ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి కల్పించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అన్న, ఈరోజు ఈ ఐటీ హబ్ ప్రాంగణంలో మీరు తిరుగుతున్నప్పుడు చెప్తా ఉన్నారు ఇందులో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని. నిజంగా అన్న, ఇందులో పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటుగా పాజిటివ్ యాస్పిరేషన్స్ కూడా చాలా ఉన్నాయన్న. మొన్న ఇందులో ఉద్యోగాల కోసమని చెప్పి మనం ప్లేస్మెంట్స్ కోసమని జాబ్ మేళా పెడితే, దాదాపు 5,000 మంది యువత ఉద్యోగాల కోసమైన జాబ్ మేళకు వచ్చినప్పుడు యువతలో ఎంతోమంది ఈ ఐటీ హబ్ మీద, ఈ ఐటీ హబ్ కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడ నుండి మరి ఉద్యోగాలు పొందే అవకాశం గొప్పగా ఉందని యువతలో, ఖమ్మం జిల్లా యువతలో ఒక పెద్ద నమ్మకం ఏర్పడింది. అందుకని ఇప్పుడు ఏదైతే మనం తొలి అడుగు వేశామో, ఆ తొలి అడుగులో మొదట 8 కంపెనీలతో ఎంఓయూ చేయించుకుంటే, ఇవాళ దాదాపు 16 కంపెనీలు ఇవాళ ఇక్కడ నిర్వహణ కోసం అని చెప్పి ముందుకు రావటం అనేది ముదావహం. ఈ ఐటీ హబ్ ముందుగా ఏర్పాటు చేసే సమయంలో దీన్ని 2 ఫేజెస్గా చేయాలని, మొదటి ఫేజు 12.5 కోట్లతోని 25,000 స్క్వేర్ ఫీటు, మరియు రెండో ఫేజ్ని మళ్ళీ 25,000 స్క్వేర్ ఫీటు 12.5 కోట్లతోని చేయాలని, మొత్తం 25 కోట్లతోని దీన్ని చేపట్టడం జరిగింది. కానీ దీనికి విస్తరణ మరి ఎక్కువ మంది కంపెనీలు రావటం వల్ల ఒక ఫ్లోర్ అదనంగా వేసుకొని దాదాపు 30,000 స్క్వేర్ ఫీట్తోని మొదటి ఫేజ్నే దాదాపు 15 కోట్లతోని ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ ఉన్న యువత యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఉన్న మరి విద్యార్థుల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, తమరు గతంలో ఏదైతే సెకండ్ ఫేజ్ కూడా మరి హామీ ఇచ్చారో, ఆ సెకండ్ ఫేజ్ను కూడా త్వరలోనే పూర్తి చేపిస్తే మరిన్ని కంపెనీలని కూడా నేను మళ్ళీ తీసుకురావడం కోసం మా కంపెనీలు కోఆర్డినేటర్లతోని, వాళ్లతో మాట్లాడి మరిన్ని కంపెనీలను తీసుకొచ్చి మరింత మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నా. మీరు దయచేసి దాన్ని కన్సిడర్ చేసి ఫేజ్ 2 ఐటీ హబ్ కూడా మీరు శాంక్షన్ ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు ఖమ్మంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరి ట్యాంక్ బండ్లు కానీ, సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్లు కానీ, ధంసలాపురం ROB ఫ్లైఓవర్లు కానీ, లేదా పార్కులు, గోళ్లపాడు ఛానల్ విస్తరణ ఆధునీకరణ కార్యక్రమం, ఇలాంటి అనేక కార్యక్రమాలకు కూడా మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇవాళ ఖమ్మం 2014 ముందు, తెలంగాణ రాకముందు, కేసీఆర్ సారు సీఎం కాకముందు, కేటీఆర్ సారు పురపాలక శాఖ మంత్రి కాకముందు ఖమ్మం ఎట్లా ఉండే, ఇవాళ తెలంగాణ వచ్చినాక ఇవాళ ఖమ్మం ఎట్లా ఉన్నది అని చెప్పి ఒక్కసారి చూసుకుంటే బయట వాళ్ళు అబ్బురు పడే విధంగా కూడా ఖమ్మం ఇప్పుడు తయారైంది. ఇది కదా తెలంగాణ వస్తే మనం ఆశించిన మార్పు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, తెలంగాణ వస్తే ఇది అయ్యేది. ఖమ్మం లాంటి ప్లేస్లో కూడా ఐటీ హబ్ రావటం అంటే గతంలో ఎవరైనా ఆలోచన చేశారా? ఖమ్మానికి మరి ఇంత పెద్ద ఐకానిక్ ఒక టవర్ని ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని గత ఏ ప్రభుత్వాలు చేయలే. నిరుద్యోగ యువతకి ఒక గొప్ప అవకాశం లభించే విధంగా ఇవాళ ఇక్కడ రావటం, అలాగే హైదరాబాద్ తర్వాత అంత సుందరంగా, హైదరాబాద్ తర్వాత అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని హైదరాబాద్లో ఏముంటే అందులో ఇక్కడ ఫెసిలిటీస్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇవాళ మరి ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. నా వెన్ను దన్ను నాకు మరి రాజకీయంగా కూడా అండదండ ఉన్న రామన్న కేటీఆర్ గారి వల్లనే
ఇవాళ ఈ ఈ ఖమ్మం ఈ ఖమ్మంని హైదరాబాద్కి పోటా పోటీగా మనం డెవలప్ చేస్తా ఉన్నాం అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ గారు నిరంతరం మరి వెన్ను తట్టి ప్రోత్సహించి డెవలప్ చేయాలా, మనము ఖమ్మాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలంటే ఇవాళ మరి ఎన్ని చెరువులు లేదా కాలువ కట్టలు లేదా ఆక్యుపై అయిపోయి ఎంక్రోచ్ అయిపోయిన వాటిని సుందరీకరణ చేసుకొని పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో కూడా అద్భుతంగా ఇవాళ మనం అభివృద్ధి చేసి ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. ఇంకో పక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మనం ఇతర నియోజకవర్గాలకి ఇతర జిల్లాలకు కూడా ఆదర్శవంతంగా ఉండే విధంగా 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. 500 ఆల్రెడీ మనం ఇచ్చాము వైఎస్ఆర్ కాలనీలో, అట్లనే శివాయిగూడెంలో. ఇప్పుడు 1250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఒకే చోట టేకులపల్లిలో పూర్తి చేసి మళ్లీ రామన్నని అలాగే ప్రశాంతన్నని పిలిపించి పేదవాళ్లకు కూడా తొందరలో వాటిని కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు, ఖమ్మం ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం మరి టియర్ 2 సిటీస్లో కార్పొరేషన్స్లో మనకి పెద్ద పీట వేసింది. మనం అడగంగానే సీఎం గారు పోలీస్ కమిషనరేట్ ఇచ్చారు. ఇవాళ శాంతి భద్రతలకు హెడ్ క్వార్టర్గా మరి 3 టౌన్లో పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని, నూతన కార్యాలయాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎక్కడ కొత్త కమిషనరేట్లు ఏర్పడిన దగ్గర కమిషనరేట్ బిల్డింగ్ జరిగినా జరగకపోయినా మన దగ్గర జరిగిందని ఇవాళ ఖమ్మం నెంబర్ వన్గా ఆ విషయంలో కూడా నిలబడ్డాం. ఇటు శాంతి భద్రతల విషయంలోనే, అట్లనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఖమ్మంలో ప్రతి ఇంటికి నల్లాబెట్టి మంచినీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో 250 కోట్ల రూపాయలతో అమృత్ పథకంతో మంచినీళ్ళ పథకం జరుగుతూ ఉందన్న మీ చలవతోని మీ కృషితోని ఇవాళ దాదాపు 70,000 ఇళ్లకి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉందన్న నేను ఎమ్మెల్యే అయిన రోజున ఈ ఖమ్మంలో కొన్ని వందలాది ట్రాక్టర్లు మరి వారానికి ఒకసారి కూడా మంచినీళ్ళు రాని పరిస్థితుల్లో ట్రాక్టర్ల మీద వాటర్ ట్యాంకర్ల మీద మరి ట్యాంకర్లు పెట్టి తిప్పిన కార్యక్రమం నుంచి ఇవాళ ఖమ్మంలో ఒక్క ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ కూడా కనపడిన పరిస్థితికి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకొచ్చారంటే ఆ ఘనత ఈ ప్రభుత్వం అంది. ఇవాళ రాబోయే కొద్ది రోజుల్లోనే ఖమ్మంలో మళ్ళీ నెక్స్ట్ 30 ఇయర్స్ కూడా మంచినీళ్ళ సమస్య లేకుండా దాదాపు 130 MLDకి సంబంధించిన మంచినీళ్ళ కనెక్షన్ కూడా ఇవాళ మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది మిషన్ భగీరథలో. అట్లనే చెరువులు బాగు చేసుకున్నాం, కాలువలు బాగు చేసుకున్నాం, రోడ్లు బాగు చేసుకున్నాం, స్కూళ్లు కాలేజీలు బాగు చేసుకున్నాం. ఖమ్మాన్ని ఒక ఆదర్శవంతమైన అభివృద్ధికి గుమ్మంగా తయారు చేసుకున్నాం. ఇవాళ ఆ కార్యక్రమం జరగటానికి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే, క్యాబినెట్లో మంత్రిగా ఇస్తే ఆ మంత్రి వల్ల ఇవాళ ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి మేలు జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ సహాయ సహకారాలతోని సమయం మరి ఎక్కువ లేదు కాబట్టి నేను మీ సహాయ సహకారాలు ఇంకా కావాలన్నా. పెరిఫరల్ ఏరియాస్ బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. మెర్జ్డ్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ఒక వైకుంఠధామం చూస్తే హైదరాబాద్లో మహాప్రస్థానం తర్వాత అట్లాంటి వైకుంఠధామాన్ని ఇవాళ బల్లేపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే మరి ఇతర రోడ్లు కానీ, 4 లైన్లు కానీ, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్లు కానీ దాదాపు ఒక 18 కిలోమీటర్ల మేర కొత్త ఇప్పుడు సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్లు, రోడ్డు వైండింగ్లు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తానికి కూడా మా జిల్లా కలెక్టర్ గారు, మన కమిషనర్ గారు, అలాగే మా మేయర్ గారు, మా పాలకవర్గం అంతా కలిసి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అయితే అన్న కోర్ టౌన్ ఏదైతే 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పాత సిటీలో, పాత టౌన్లో కొంత పాత రోడ్లు ఉన్నాయన్న వాటిని కొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు దయదలిచి ముఖ్యమంత్రి గారికి చెప్పి కొంత ఫండ్ మరి ఓల్డ్ కోర్ టౌన్లో రోడ్ల అభివృద్ధికి, డ్రైన్ల అభివృద్ధికి మీరు కన్సిడర్ చేసి డబ్బిస్తే ఆ కోర్ టౌన్లో కూడా మిగిలిన రోడ్లను కూడా పూర్తి చేసి ఆ ప్రజలను కూడా సంతోషపెట్టే కార్యక్రమం కూడా చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కోరుకుంటూ విన్నవించుకుంటా ఉన్నా. దయచేసి కన్సిడర్ చేయమని కోరుతా ఉన్నా అన్న. అట్లనే మా రాజార్ల శాఖ మంత్రివర్యులు మరి వేముల ప్రశాంత్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, చిరకాల మిత్రుడు, రాజకీయాల్లోకి రాకముందు కూడా మాకు మేము మిత్రులుగా ఉన్నాం. వారి సహాయ సహకారాలతోని ఇవాళ ఎన్నో రోజులు కాదు సంవత్సరాలు, దాదాపు ఒక 20-30 సంవత్సరాల ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా దంసలాపురం గేటు దగ్గర మాత్రం ప్రజల యొక్క మరి ఆశలు నెరవేరలే. ఇవాళ మనమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 77 కోట్ల రూపాయలతోని సొంత నిధులతోని ఇవాళ ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకొని దానికి జయశంకర్ సార్ పేరు పెట్టి వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని బ్రహ్మాండంగా దాన్ని బ్యూటిఫై చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ సహాయ సహకారాలతోని. కానీ ఒక్కటి కోరిక ఉందన్న మిమ్మల్ని అడిగేది, ఇవాళ అన్ని ఖమ్మానికి వెళ్లే అన్ని దారులు కూడా 4 లైన్లైన సెంట్రల్ లైటింగ్ అయింది, అద్భుతంగా అయింది. ఒక మెయిన్ హైవే ఒకటి శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు, అంటే దాన్ని వెంకటాపాలెం అంటారు, ఈనాడు ఆఫీసు, ఆ ఒక్క రోడ్డు కూడా మీరు దయచేసి 4 లైన్ చేసి సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ లైట్ డివైడర్ మేము ఏర్పాటు చేసుకుంటాం.
సుడా నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ ఆ ఒక్క రోడ్డు సార్కి చెప్పి మీరు దయచేసి దాన్ని ఫోర్ లైన్ గా విస్తరిస్తే ఖమ్మంకి వెళ్లే అన్ని వైపుల ఇల్లందు రోడ్డు కానీ ఇటు వైరా భద్రాచలం వెళ్లే రోడ్డు కానీ అటు పాలేరు నుంచి సూర్యాపేట వెళ్లే రోడ్డు కానీ లేదా ఇప్పుడు మన బోనకల్లు మదిర నుంచి విజయవాడ వెళ్లే రోడ్డు కానీ అన్ని కూడా వైడన్ అయిపోయినాయి. ఈ ఒక్క రోడ్డు చేస్తే ఖమ్మం ప్రజలు మిమ్మల్ని చిరకాలం గుర్తుపెట్టుకుంటారని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. అట్లనే మరి ఈ కార్యక్రమంలో ఈరోజు శాసనసభ్యులు ఖమ్మం జిల్లాకు సంబంధించిన అందరూ వచ్చారు. మా ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు కూడా నిరంతరం మరి వారు కూడా పర్సూ చేసి ఆ ఫ్లైఓవర్ దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద మరి ఏదైతే రైల్వే పోర్షన్ ఉందో దాన్ని కంప్లీట్ చేయడం కూడా వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతోని ఈ ఖమ్మం జిల్లాని సర్వతోముఖాభివృద్ధి కోసం రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే కేసీఆర్ గారు వస్తున్నారు. సీతారామ బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాన్ని తడిపి ప్రతి ఎకరాన్ని కూడా మరి తడిపే విధంగా గోదావరి జలాలతోని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అటువైపు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అటు పల్లెలు ఇటు పట్టణాలు అన్ని కూడా అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలా. తప్పకుండా ఇక్కడ ఖమ్మంలో ఏదైతే ఉన్నదో ఈ అభివృద్ధి ఆగకూడదు, ఈ అభివృద్ధి ముందుకు పోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. దానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు రోజంతా కూడా ఇన్ని కార్యక్రమాలున్నా కూడా వీటన్నిటిని కూడా ప్రారంభోత్సవాలు అలాగే మరి ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వచ్చినందుకు మంత్రివర్యులకి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెషల్లీ మరి టీఎస్ఐఏజీ ఎండి గారు నరసింహారెడ్డి గారికి అలాగే చైర్మన్ గారికి అలాగే కలెక్టర్ గారికి మరియు ఈ కాంట్రాక్టర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు మరి దీన్ని ఐటీఐని ఇంత సుందరంగా ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారిని సభను ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ.